Namaste friends, welcome to USA to India gardening channel. This is na introduction video anamata. So asala ee channel enduku pettanu, nen evarni asala ee channel lo nen etuvanti content nen post cheyalanukuntunanu lanti vishayalanni kuda ee video lo nen meeku cheptam anukuntunanandi. So basic ga nenu America lo masters chesi job chestunnanu akkada. Last 10 years ga kuda nen America lo unnanandi. అప్పుడప్పుడు ఇండియా వచ్చి మా పేరెంట్స్ని చూసి వెళ్ళేవాడిని. ఇప్పుడు ఏంటంటే నేను కొన్ని సెలవులు ఒక వెకేషన్ లాగా కొంత వెకేషన్ బ్రేక్ తీసుకున్నాను. కొన్ని సెలవులు తీసుకుని నేను ఇప్పుడు ఇండియాకి రావడం జరిగింది. అయితే ఇండియాకి వచ్చిన వెంటనే ఫస్ట్ నేను చూసింది ఏంటంటే మా పేరెంట్స్ యొక్క హెల్త్ అన్నమాట. వాళ్ళ హెల్త్కి చాలా హెల్త్ రీచా కొన్ని కొన్ని అంటే ఏజ్ అవుతున్న కొద్దీ కూడా వాళ్ళు ట్యాబ్లెట్స్ తీసుకోవడం, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవన్నీ రావడం అనేది గమనించాము. సో వాటికి సొల్యూషన్ కింద సేంద్రియ ఆహారం తింటే, అంటే ప్యూర్ ఆర్గానిక్ సేంద్రియ ఆహారం తింటే ఆ సమస్యలు చాలా మటుకు హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయండి, మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి. సో అటువంటి సేంద్రియ ఆహారం ఎక్కడ దొరుకుతుంది అని నేను ఇండియన్ మార్కెట్లో చాలా వెతికాను, చాలా మార్కెట్స్ నేను తిరిగానండి ఇప్పుడు. బట్ అన్ఫార్చునేట్లీ మనకి చాలా ప్యూర్ ఆర్గానిక్ ఫుడ్ అనేది అంత ఈజీగా అవైలబిలిటీలో లేదండి. ఇండియాలోనే కాదు, ఈవెన్ అమెరికాలో కూడా సిచ్యువేషన్ అయితే అలానే ఉంది. అక్కడ కూడా మనకి ప్యూర్ ఆర్గానిక్ ఫుడ్ అనేది అంత ఎక్కువ అవైలబిలిటీ అమెరికాలో కూడా లేదండి. సో దానికి ఇంకా అల్టిమేట్ సొల్యూషన్ ఏంటి అంటే ఇంకా మన ఇంట్లోనే మనం మన ఆర్గానిక్ ఫుడ్ని మనం పండించుకొని తినడం అనేదే దానికి ది బెస్ట్ సొల్యూషన్ కింద నాకు అనిపించింది. అయితే నాకు గార్డెనింగ్ అనేది చిన్నతనం నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉంది. నేను అమెరికాకి వెళ్ళడానికి ముందు అంటే నా చిన్నతనంలో నేను టెర్రస్ గార్డెనింగ్ అప్పట్లో చేశాను. కానీ టెర్రస్ గార్డెనింగ్ అప్పుడు నేను చేసిన విధానాలకి ఇప్పుడు నేను యూట్యూబ్లోని రకరకాల ఛానల్స్లోని ఇంకా చాలామంది టెర్రస్ గార్డెనర్స్ దగ్గర వింటుంది ఏంటంటే ఇప్పుడు విధానాలు చాలా చేంజ్ అయ్యాయండి. అప్పట్లో నేను పెద్దగా పురుగు మందులు కొట్టింది అలాంటివి ఏమీ లేవు. ఎందుకంటే అప్పుడు పక్షులు ఉండేవి, జంతువులు అంటే ఈ బ్యాలెన్స్ ఉండేది ఎన్విరాన్మెంట్లో. చిన్న చిన్న పక్షులు వస్తుండేవి, ఏమైనా పురుగులు ఉంటే డైలీ ఎర్లీ మార్నింగ్ అవి వచ్చి తినేస్తుండేవి మనకు తెలియకుండా. సో అటువంటి ఒక మంచి పరిస్థితి నుంచి ఇప్పుడు రకరకాల క్రిమికీటకాలకి మనమే సొల్యూషన్ వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్. ఎనీవేస్ నాకు టెర్రస్ గార్డెనింగ్ అనేది నా చిన్నతనంలోని చాలా చాలా ఆసక్తితో ఇంట్రెస్ట్తో నేను చేసేవాడిని. ఇప్పుడు ఒక దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఎస్ మళ్ళీ నేను టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి. అది నా పేరెంట్స్ కోసం ఈసారి స్టార్ట్ చేయాలి, కొంచెం పెద్ద స్థాయిలో చేయాలి, ఎక్కువ పాట్స్ పెట్టాలి, ఇంకా ఎక్కువ రకాల ఏమంటారు మొక్కల్ని మనం పెంచాల్సి ఉంటుంది అని నాకు అర్థమైంది. సో ఈ జర్నీ స్టార్ట్ చేసే ముందు నేను ఎందుకు ఈ ఛానల్ పెట్టాను అంటే, ఒకటి నా జర్నీలో నాకు తెలిసిన విషయాలు అన్నీ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను వీడియోస్ రూపంలో. అలానే నాకు తెలియనివి లేదంటే నా విధానాలు కాకుండా వేరే విధానాల్లో ఇంకా బెటర్గా చేయగలిగే విధానాలు మీకు తెలిసినవి ఉంటే దయచేసి మీరు నాకు చెప్పండి, అవి నేను నేర్చుకుంటాను, నేర్చుకున్న వెంటనే వాటిని ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఈ జర్నీలో నేను మీకు చెప్పడమే కాకుండా మీరు నాకు కూడా చెప్తూ ఉండండి, మీరు నాకు తెలియజేస్తూ ఉండండి, అవి నేను తెలుసుకుంటాను నేర్చుకుంటాను. అయితే నేను అమెరికాలో ఉండేటప్పుడు అక్కడ నేను కొంతమంది రైతుల్ని కలిశానండి. అక్కడ రైతుల్ని ఇంటర్వ్యూ చేశాను, ఆ ఇంటర్వ్యూ వీడియోస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. అలానే అమెరికాలో గార్డెనింగ్ అనేది మేము సరదా కొద్దీ చేసుకుంటాము, అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో అక్కడ టెర్రస్ గార్డెనింగ్ అనేది ఎక్కువ ఉండదండి, ఎందుకంటే అక్కడ ఏరియా వైజ్ జియోగ్రాఫికల్గా చాలా ఎక్కువ ఏరియా ఉంది, తక్కువ జనాభా ఎక్కువ ఏరియా ఉంది కాబట్టి అక్కడ ఎక్కువగా బ్యాక్ యార్డ్ గార్డెనింగ్ లేదా ఫ్రంట్ యార్డ్ గార్డెనింగ్ చేస్తున్నారు. అంటే ఇంటి వెనకాతల లేదా ముందు గార్డెనింగ్ అనేది పెట్టుకుంటారు, ఎందుకంటే స్థలం ఎక్కువ ఉంటుంది కాబట్టి. అదే మనం ఇండియాకి వచ్చేసరికి ఇండియాలో మాత్రం మనం టెర్రస్ గార్డెనింగ్ అనేది చేస్తున్నాం, ఎక్కువ జనాభా తక్కువ స్థలం ఉంది కాబట్టి ఇంటి మీదే మనం గార్డెనింగ్ చేసే విధానాన్ని మనం అలవర్చుకున్నాం, అది చాలా మంచి విధానం అంటాను నేను. సో అక్కడ బ్యాక్ యార్డ్ గార్డెనింగ్ చేసేటప్పుడు అమెరికాలో చాలా రకరకాల ఇష్యూస్ ఉంటాయి,
ఇక్కడ టెర్రస్ గార్డెనింగ్ చేసేటప్పుడు ఇక్కడ వేరే రకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. కానీ అక్కడ విధానాల్లో కొన్ని ఇక్కడ మనం పాటించవచ్చు, అలాగే ఇక్కడ విధానాల్లో కొన్ని అక్కడ కూడా పాటించవచ్చు. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కొన్ని సిమిలారిటీస్, కొన్ని డిఫరెన్సెస్, కొన్ని నేర్చుకోగలిగినవి, కొన్ని మనకి నేర్చుకోలేనివి, అక్కడ అక్కడికక్కడే మాత్రమే సంబంధించినవి విధానాలు ఉన్నాయి. సో నాకేమనిపించిందంటే, ఒక ఛానల్ పెడదాం యుఎస్ఏ టు ఇండియా గార్డెనింగ్ అని. అటు అమెరికాలో గార్డెనింగ్, ఇటు ఇండియాలో గార్డెనింగ్, ఆ రెండు వీడియోస్ కూడా ఒకే ఛానల్లో పోస్ట్ చేద్దాం. సో దట్ ఇక్కడున్న వాళ్ళు అక్కడ విధానాలు కొంత నేర్చుకోవచ్చు, అక్కడున్న వాళ్ళు ఇక్కడ విధానాలు నేర్చుకోవచ్చు అని ఒక ఆలోచన వచ్చింది. సో నా ఛానల్ పెట్టడానికి మొదటి కారణం నా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం అండ్ మంచి ఆహారం ఇంటికి పండించి మనమే పండించి తేవాలి అన్నది మొదటి కారణం. అయితే రెండో కారణం, అటు అమెరికాలోని ఇటు ఇండియాలోని ఉండే గార్డెనింగ్ విధానాలని ఒకే ఛానల్లో మీ ముందు పెట్టాలి అన్నది నా రెండో కారణం. అండ్ మూడోది, అతి ముఖ్యమైనది, నాకు తెలిసింది మీకు చెప్పాలి, అలాగే నాకు తెలియనివి మీ దగ్గర నుంచి నేను నేర్చుకోవాలి. సో ఈ మూడు కారణాలు నాకు ఇనఫ్ అనిపించాయి ఒక ఛానల్ పెట్టి మన సమయాన్ని ఆ ఛానల్లో ఇన్వెస్ట్ చేసి ఆ వీడియోస్ తయారు చేసి పోస్ట్ చేయాలి అని నిర్ణయించుకున్నాను. సో ఈ జర్నీలో మీ అందరి యొక్క సహకారం నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నాకు ఎంకరేజ్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ ఎప్పుడు కూడా టైం టు టైం చెప్తూ ఉండండి. నేను ఆల్రెడీ విత్తనాలని తీసుకొచ్చాను, అటు అమెరికా విత్తనాలు కూడా తెచ్చాను, ఇటు ఇండియాలో కూడా దేశీయ సేంద్రియ విత్తనాలను కూడా సేకరించడం జరిగింది. అవన్నీ నేను ఏ విధంగా నేను టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేస్తాను అన్నది ఎవ్రీ స్టెప్ బై స్టెప్ ఎవ్రీ వీక్ నేను మీ ముందు అటు అమెరికా గార్డెనింగ్, అలాగే ఇటు ఇండియా గార్డెనింగ్ మీద వీడియోస్ చేసి మీ ముందు పెట్టడం జరుగుతుంది. అయితే ఇవన్నీ చెప్తూ నా చిన్నతనంలో ఉండే ఎక్స్పీరియన్సెస్ కొన్ని చెప్దాం అనుకుంటున్నానండి. అప్పట్లో మనకి చాలా మినిమం నాలెడ్జ్ అన్నమాట, ఇంత సోషల్ మీడియా అవేర్నెస్ లేదు, యూట్యూబ్ కానివ్వండి, ఇప్పుడుండే గూగుల్ కానివ్వండి, ఇంత అవేర్నెస్ కానీ వాటిని యూస్ చేసి ఆ విధానాలని నేర్చుకునే పద్ధతి నాకు అప్పుడు తెలీదు. చిన్నతనంలో అంత ఎక్కువ రాలేదు కదా సోషల్ మీడియా. సో అప్పట్లో ఏంటంటే, పెద్దవాళ్ళు, నానమ్మలు, తాతయ్యలు వాళ్ళ చెప్పిన విధానాల్లో మేము మొక్కలు పెంచేవాళ్ళం. అప్పుడు కూడా చాలా మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయండి. సో అటువంటి కొన్ని విధానాలని నేను రానున్న రోజుల్లో నాకు తెలిసినవన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుంది. అయితే ఈ గార్డెనింగ్ ఛానల్లోని కేవలం గార్డెనింగ్ వీడియోస్ మాత్రమే కాకుండా నేచర్కి సంబంధించిన వీడియోస్, అంటే ఎన్విరాన్మెంట్కి నేచర్కి ఉపయోగపడేవి, ఎన్విరాన్మెంట్కి నేచర్కి క్లోజ్గా ఉండే ఎటువంటి ప్రాంతాలకి నేను వెళ్ళినా, ట్రిప్స్కి వెళ్ళినా, అటువంటి వీడియోస్ నేను మీకు కూడా ఈ ఛానల్లోనే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకు ఉన్నది ఒకే ఒక ఛానల్. సో నేచర్కి సంబంధించి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేయడానికి ఈ ఒక్క ఛానలే మనకుంది కాబట్టి ఈ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. కాబట్టి అది మాత్రమే కాకుండా ఏవైనా మంచి కుకింగ్ వీడియోస్, ఓకే మంచిగా ఆరోగ్యకరమైనటువంటి లేదా నాకు స్పెషల్గా అనిపించే ఏవైనా స్పెషల్ వీడియోస్ ఉన్నట్లయితే అటువంటి స్పెషల్ వీడియోస్ కూడా ఇదే ఛానల్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. గార్డెనింగ్తో పాటు ఇవి కూడా నేను పోస్ట్ చేస్తాను అండి. ఇప్పుడు నేను నెక్స్ట్ వీక్ నుంచి నా ప్లాన్ ఏంటి అంటే, ఫస్ట్ టెర్రస్ గార్డెన్ సెట్ చేసుకోవాలి, సాయిల్ మిక్స్ చేసుకోవాలి, పర్ఫెక్ట్ సాయిల్ మిక్స్. ఆ తర్వాత విత్తనాలని ఎలా నాటుకుంటాను, వాటి నుంచి మొక్కలు ఎలా పెరుగుతాయి, హార్వెస్టింగ్ ఎలా జరుగుతుంది అన్నవి స్టెప్ బై స్టెప్ ఎవ్రీ వీక్ మీ ముందు పెట్టడానికి ట్రై చేస్తాను. అయితే నేను ఇప్పుడు యుఎస్లోని మొన్నటిదాకా ఇక్కడికి వచ్చి నాకు ఒక 3-4 weeks అయిందండి ఇండియాకి వచ్చి. యుఎస్లో మొన్నటిదాకా గార్డెనింగ్ చేశాను, రైట్? ఆ గార్డెనింగ్ ఇప్పుడు అక్కడ వదిలేసి వచ్చాను ఇక్కడికి. కానీ అక్కడ మా సిస్టర్స్ నేను మధ్యలో ఆపేసిన గార్డెనింగ్ని కంటిన్యూ చేస్తున్నారు అక్కడ. సో వాళ్ళు టైం టు టైం నాకు యుఎస్ నుంచి గార్డెనింగ్ పరిస్థితి ఎలా ఉంది, మొక్కలు ఎలా ఉన్నాయి అన్నది నాకు ఇక్కడికి వీడియోస్ పంపిస్తున్నారు. వాళ్ళు పంపించిన మరుక్షణం నేను వాటిని ఎడిట్ చేసి మీకు యుఎస్ గార్డెనింగ్ వీడియో కింద మన ఛానల్లోని మీ ముందు పెట్టడం జరుగుతుంది. అలానే మన ఇండియా ఛానల్, మన ఇండియా గార్డెనింగ్ వీడియోస్ ఎలాగ పెడతాం. సో దానివల్ల నేను అక్కడ లేకపోయినా, అమెరికాలో లేకపోయినా అక్కడి నుంచి వచ్చే వీడియోస్ అన్ని మీ ముందు పెట్టగలిగే మంచి అవకాశం నాకుంది. సో నేను నా ఛానల్ ఎందుకు పెట్టాను,
నా ప్రయత్నం ఏంటి, నా ఉద్దేశం ఏంటి అనేది మీ ముందు పెట్టేశాను, చెప్పేశాను. అందరూ కూడా మంచి ఆహారం తినాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మంచి ఆహారం తినండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి అన్నదే నా యొక్క మెయిన్ మోటివ్ అనొచ్చు. నా యొక్క మెయిన్ లక్ష్యం అయితే అదే, మంచి ఆహారం ప్రతి ఒక్కరూ తినాలి, మంచి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి. సో అలా జరుగుతుందని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిద్దాం. కాబట్టి ఫస్ట్ టైం మీరు వచ్చినట్లయితే మన ఛానల్కి మీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీ ఫీడ్బ్యాక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే టైం టు టైం నా వీడియోస్ మీరు చూసి నచ్చినా నచ్చకపోయినా మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తెలియజేస్తే మీ నుంచి నేను నేర్చుకునే మంచి అవకాశం నాకు దొరుకుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా వీడియో ఇంత సమయం వేచించి చూసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.